యా అభయ్ మెందుకు టీజ్ బీజేపీలో అభయ్ పాటిల్ రోల్ ఏంటి? రాష్ట్ర ఇన్ఛార్జి పోస్ట్ పై కరోనా స్పష్టత అధికారికంగా ప్రకటించని పార్టీ వెబ్సైట్ వరకే పరిమితం, సభ్యత్వ నమోదు వరకే ఉంటారా, కొనసాగిస్తారా అంటూ చూస్తా ఉన్నాం. తెలంగాణ కమల్నాథ్లకు కొత్త భయం పట్టుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ శ్రేణులకు ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జిగా తను నియమించారని అభయ్ పాటిల్ ఇటీవల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కానీ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఎంటర్ కావాల్సి వచ్చింది. పార్టీ ఇన్ఛార్జిగా కొత్తగా ఎవరిని నియమించలేదని, దీనిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేని కేంద్ర మంత్రి వివరణిచ్చారు. అయితే బీజేపీకి సంబంధించిన వెబ్సైట్లో మాత్రం ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ పేరు పెట్టింది. కానీ అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదనేది సస్పెన్స్గా మారింది. ఆయనను వెబ్సైట్ వరకే ఎందుకు పరిమితం చేశారనేది ఆసక్తికరంగా మారింది. అభయ్ మీటింగ్ అంటే లీడర్లకు జంకు అట. ఏంది తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను వెబ్సైట్ వరకే పరిమితం చేయడంతో టీబీజేపీలో ఆయన రోల్ ఏంటనేటువంటి ప్రశ్నలు శ్రేణుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అభయ్ పాటిల్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో మైక్రో అబ్జర్వేషన్ చేశారు. ఆయన తీరు చాలామంది నేతలకు అప్పట్లో నిద్రపట్టనివ్వలేదు. ఆయన మీటింగ్కి వస్తున్నారంటే ఎవరైనా సరే జంకాల్సిందే, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా కొట్టినట్టు చెప్పడం ఆయన నిజం. ఎవరో ఏమనుకుంటారని సందేహించకుండా అనుకున్నది చెబుతారు. ఆయన మీటింగ్కు సమయానికి రాకుంటే ఎంత పెద్ద నేత అయినా సరే ఆలస్యం చేస్తే గేట్ బంద్ చేసి మరీ హాజరైన వారితోనే కొనసాగిస్తారని పేరుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఇక్కడ లీడర్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన మీటింగ్ అంటే జంకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సమయానికి ఉండాలనే అలర్ట్ మొదలైంది. ఇన్ఛార్జిగా పార్టీలు వద్దంటున్న కొందరు నేతలు. సో సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టాను. ఢిల్లీలో ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అభయ్ పాటిల్ పేరు కర్ణాటక బీజేపీ జాబితాలు కనిపించలేదు. చీర చూస్తే ఆయన పేరు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జిగా ఉంది. కానీ ఇక్కడ లీడర్లు మాత్రం ఆయన పార్టీ ఇన్ఛార్జి కాదని మీడియా వార్తలను ఖండిస్తూ పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు. తీరా సభ్యత్వం కోసం తెలంగాణకు వచ్చిన ఆయన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వరకే ఉంటారని సర్ది చెప్పుకున్నారు. ఈ విషయమే పార్టీని ప్రశ్నించగా తన ఫోకస్ మాత్రం ప్రస్తుతం సభ్యత్వ నమోదుపైనే ఉందని, తాను అందుకోసమే వచ్చినట్లు చెప్పడం గమనార్హం. దీంతో తెలంగాణ బీజేపీలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. రాష్ట్ర ఇన్ఛార్జి ఎవరో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి తెలంగాణ బీజేపీలో కనబడతా ఉంది. సో తెలంగాణ బీజేపీలో రాష్ట్ర నాయకత్వం చాలా పెద్ద ఎత్తున నిర్వీర్యమవుతా ఉంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్నటువంటి పాలన లోపాల మీద కనీసం విమర్శించేటువంటి పరిస్థితుల్లో 8 మంది ఎంపీలు కానీ 8 మంది ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కనీసం రాష్ట్ర నాయకత్వం కానీ లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒక లీడర్షిప్ కొరబడినటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. మరి ఇది ఎప్పుడు సరి చేసుకుంటారో మరి వాళ్ళకి తెలియాలి. ఇంకా ఎన్ని రోజులు, ఇప్పటికీ సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలైపోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ఇంతవరకు ప్రజా పోరు విషయంలో, ప్రజా పోరాటాల విషయంలో ఇంతవరకు కదలిక కూడా లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసేటువంటి పరిస్థితి కానీ పోరాటాలు చేసేటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి అభయ్ పాటిల్ ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతా ఉన్నాయి. దీనిపైన కనీస వివరణ కూడా లేకపోవడం కొంత క్యాడర్లో విస్మయానికి గురి చేస్తూ ఉంది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది.